2 minutes, please. Namaskar, Adhyaksha. ఈ అంశం మీద మాట్లాడేందుకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఆ రోజు అన్నగారు ఏదైతే 2 రూపాయల కిలో బియ్యం పథకం తీసుకొచ్చి భారతదేశానికి మొత్తానికి ఆదర్శంగా నిలిచిన విధంగా, ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారి అత్యంత ఎక్కువ మంది ప్రజలకు, సుమారు 2.5 కోట్ల మంది ప్రజలకి ఈ చంద్రన్న బీమా పథకాన్ని ఇస్తున్న మన ముఖ్యమంత్రి గారిని మనం ప్రత్యేకంగా అభినందనలు తెలియాలి అధ్యక్ష. ఈరోజు తీసుకున్నట్లయితే అధ్యక్ష, గ్రామాల్లో చాలా దీనగాథలు ఉంటున్నాయి అధ్యక్ష. ఈ చంద్రన్న బీమా పథకం ద్వారా వచ్చిన ప్రొసీడింగ్స్ పంపిణీ చేసేటప్పుడు చేస్తుంటే చాలా బాధాకరమైన సంఘటన అధ్యక్ష. చిన్న వయసులో 23 సంవత్సరాల వయసులో భర్తను కోల్పోయి పసిబిడతా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు అధ్యక్ష. అటువంటి వాళ్ళకి ఈ అమౌంట్స్ చాలా ఉపయోగపడుతున్నాయి. అందొచ్చిన కొడుకు ప్రమాదంలో చనిపోయినటువంటి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు కూడాను ఇవి కొంచెం ఆసరాగా ఉన్నటువంటి సంఘటనలు ఉన్నాయి అధ్యక్ష. ఈ పరిస్థితులు తీసుకున్నప్పుడు సుమారుగా గత సంవత్సరం మనం 7,70,000 మందికి 500 కోట్ల పైన మనం ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈరోజు సాధారణ బీమా తీసుకున్నట్టయితే అధ్యక్ష, మనం 5 లక్షల రూపాయలు రావాలంటే సుమారుగా 10,000 రూపాయలు సంవత్సరానికి పాలసీ చెల్లించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదే 2 లక్షల రూపాయలు బీమా రావాలంటే సంవత్సరానికి 2,000 నుంచి 3,000 రూపాయలు ఇన్సూరెన్స్కి పాలసీ చెల్లించేటువంటి ఈ పరిస్థితుల్లో 15 రూపాయలు సర్వీస్ ఛార్జ్గా చెల్లించినటువంటి వ్యక్తులకి ఈ అమౌంట్స్ ఇవ్వటం అనేది చాలా మంచి ఆలోచన అధ్యక్ష. ఈరోజు తీసుకున్నటువంటి దీనివల్ల చాలా కుటుంబాలు కొన్ని సందర్భాల్లో మాకు ఆ నియోజకవర్గంలో ఒక గ్రామంలో అయితే అధ్యక్ష, తల్లి తండ్రి ఇద్దరు ప్రమాదంలో చనిపోతే ఆ ఇద్దరు పిల్లలు చిన్నపిల్లల్ని వాళ్ళ తాతయ్య అమ్మమ్మ సంరక్షణలో ఉన్నారు అధ్యక్ష. వాళ్ళకి 10 లక్షల రూపాయలు వస్తే ఆ పిల్లల పేరు మీద డిపాజిట్ చేసి కొంత డబ్బులతోటి స్థలం కొని ఈరోజు ఎన్టీఆర్ కాలనీ హౌస్ కూడా వాళ్ళకి మంజూరు చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఈ విధంగా పేద కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకి, ఆ కుటుంబాలకి ప్రమాదంలో ఉన్నప్పుడు జరిగిన వ్యక్తులు మనం అందించలేకపోయినా కానీ ఆర్థిక పరంగా ఒక మీకు అన్నదమ్ముడుగా ఆసరాగా ఉండాలని ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో ఆ విధంగా మనం ఉపయోగపడుతున్నందుకు ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారిని మనం అభినందించాలి, ధన్యవాదాలు తెలియాలి అధ్యక్ష. ఈరోజు మనం ఈ ప్రోగ్రాంలో స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నాం అధ్యక్ష. కొన్ని ఇంకా మనం ఎక్స్టెండ్ చేసే కొన్ని లోపాలుగా అధ్యక్ష, మనం కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు కొంతమంది ఇందులో రాలేదు అధ్యక్ష. స్టూడెంట్ అని పేరు ఉన్నప్పుడు, అదేవిధంగా హౌస్ వైఫ్ అని ఉన్న వాళ్ళని ఈ క్లెయిమ్స్ రిజెక్షన్ జరిగింది అధ్యక్ష. కొంతమంది చదువుకున్నటువంటి వాళ్ళు మామూలు పొలం పనులు చేసుకుంటేనే ఏం చేస్తానంటే హౌస్ వైఫ్గా ఉన్నాం చెప్పడం వల్ల వాళ్ళకి క్లెయిమ్స్ రిజెక్ట్ అయినాయి అధ్యక్ష. అటువంటిది పోలీస్ డిపార్ట్మెంట్ ఎఫ్ఐఆర్ కాపీలో రాసేటప్పుడు కానీ ఇది కరెక్ట్గా చేసినట్టయితే అటువంటి వ్యక్తులకు కూడాను మనం అవకాశం ఇచ్చేవాళ్ళం అవుతాం అధ్యక్ష. ఈరోజు చాలామంది ఎస్సీలు చదువుకుంటున్నా కానీ సెలవుల్లో వచ్చి పనులు చేసుకుంటున్నారు అధ్యక్ష. వాళ్ళని స్టూడెంట్గా నమోదు చేయడం వల్ల వీళ్ళు కూడా కొంతమంది నష్టపోతున్నారు అధ్యక్ష. అటువంటి వాళ్ళకు కూడా మనం ఈ బాటిల్ నెక్స్ట్ క్లియర్ చేసుకొని పథకం తీసుకున్నట్లయితే ఆ కుటుంబాల వాళ్ళగా దీన్ని లబ్ధి చెందేటువంటి అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు కొత్తగా ఈ సంవత్సరంలో ప్రధానమంత్రి చంద్రన్న బీమా యోజన పథకంలో సహజ మరణాలకు కూడా మనం 2 లక్షల రూపాయలు ఇస్తున్న పథకంలో మేము మన ఇంటింటికి తెలుగుదేశం తిరుగుతున్నట్లయితే కొండేమండలం మోచింద్ర గ్రామంలో ఒక ఎస్సీ కాలనీలో ఒక అమ్మాయి అధ్యక్ష, 3 పిల్లలు అధ్యక్ష. ఆ అమ్మాయి ప్రజెంట్ 7వ నెల గర్భవతి అధ్యక్ష. భర్త అనారోగ్యంతో హాస్పిటల్లో చనిపోయాడు. ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఇవ్వడం అనేది ఆ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడాను ఈ పథకం పట్ల ఒక మంచిదనాన్ని వాళ్ళందరూ కూడా చెప్పుకున్నారు అధ్యక్ష. ఆ అమ్మాయి ఆర్థిక ఇబ్బందులు కూడాను హాస్పిటల్ ఖర్చులు కూడా చాలా అయినాయి అంటే ముఖ్యమంత్రి గారి సహాయని ద్వారా కూడాను ఆర్థిక సహాయం అందించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాం అధ్యక్ష. ఇటువంటి పథకాలను మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. ఇంకా కొంతమంది అయితే అధ్యక్ష ఫీల్డ్లో పెద్ద ట్రక్ యజమానులు ఉన్నారు అధ్యక్ష, ట్రక్కు డ్రైవర్స్. మన వాళ్ళు ఏమన్నారంటే ఆ డ్రైవర్లకి ఎక్కువ జీతం ఉంటుందని చెప్పేసి క్లెయిమ్స్ రిజెక్ట్ చేశారు అధ్యక్ష. కుటుంబాన్ని వదిలిపెట్టి రోజుల తరబడి ట్రావెల్ చేస్తున్నటువంటి వ్యక్తులు కార్మికులుగానే పరిగణించి ఆదాయం అనేది సర్టిఫికేట్ మనం వైట్ కార్డ్ రేషన్ కార్డే మనకు ప్రామాణికం కాబట్టి దాన్ని తీసుకొని వాళ్ళకు కూడా క్లెయిమ్స్ వ్యక్తం చేస్తే బాగుంటుంది అధ్యక్ష. అదేవిధంగా మన ప్రభుత్వం ఈ మధ్యకాలంలో అర్చకులకు కూడాను ఈ పథకంలో భాగస్వాములని ఈ వర్తింప చేసింది అధ్యక్ష. కొన్ని చిన్న చర్చిల్లో ఉన్నటువంటి పాస్టర్లు, వాళ్ళకి ఆదాయం లేవు అధ్యక్ష, వాళ్ళు కూడాను ఈ పథకాన్ని వర్తింప చేయమనేటువంటిది రిప్రజెంటేషన్ చేస్తున్నారు అధ్యక్ష. దీంతోపాటుగా మనకి మసీదుల్లో ఉన్నటువంటి మనం ఏదైతే మౌజన్లకి ఇమాములకి 5,000 3,000 రూపాయలు మనం జీతాలు ఇస్తున్నాం అధ్యక్ష, వాళ్ళని కూడాను ఈ పథకంలోకి వర్తింప చేసినట్టయితే ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళందరూ కూడాను ప్రభుత్వం మనం ఆర్థికంగా ఆసరాగా కష్టాలు అన్నప్పుడు ఉంటుంది అధ్యక్ష. దయచేసి వీటన్నిటినీ కూడాను మనం మెరుగుపరుచుకొని ఈ పథకం ఈరోజు అయితే మనం ఇస్తున్నాం అధ్యక్ష. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మొన్ననే ఈ 2వ సంవత్సరం పథకంలో
పెద్ద కర్మ రోజునే ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో చెప్పారు అధ్యక్ష. రేపు మన జరుగుమల్లి మండలం చింతలపాలెం గ్రామంలో మన సుబ్బమ్మ అనేటువంటి వ్యక్తి చనిపోయింది అధ్యక్ష. ఆవిడకి రేపు పెద్ద కర్మ, రేపు అధ్యక్ష, రేపు 2,95,000 రూపాయలు జన్మభూమి కమిటీ సభ్యుల ద్వారా అందిస్తున్నారు అధ్యక్ష. 5,000 రూపాయలు చనిపోయిన రోజే మట్టి ఖర్చులు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ విధంగా సంఘటనలు తీసుకున్నట్లయితే అధ్యక్ష, పేదవాళ్ళందరికీ కూడాను ఎంతో ఒక విధంగా ఉపయోగపడుతుంది. ఈ పథకానికి ఏర్పాటు చేసినందుకు మన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి మనం ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అధ్యక్ష.